మొబైల్ డేటా డీటెయిల్స్ కానీ కాల్ డీటెయిల్స్ కట్టి కానీ ఇక్కడ ఉండగానే దీంతో అయిపోలేదు. ఇంకా కూడా ఫర్దర్ ఇంటర్వ్యూ మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఇంకా ఎవరెవరు వీళ్ళ దగ్గర బట్టింగ్ ఆడుతున్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అన్నది మన ఎఫ్ఐఆర్ వేసినప్పుడు కూడా ఇంకా కొంతమందినే కొంచెం వెనక్కి పెట్టు. అదాని సబ్ డివిజన్ పరిధిలో నిరంతరంగా ఈ సీజన్లో కొనసాగిస్తున్న బిల్డింగ్ క్రికెట్ బెట్టింగ్ పై దాడిలో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు బార్ పెట్టి చెందిన రియాజ్ బాషా అనే ఒకేని మనం ముందుగా అరెస్ట్ చేసి ఆయన వద్ద నుంచి ఆయన రాసుకున్నటువంటి ఈ బుక్స్ ఎవరెవరైతే బెట్టింగ్ నిర్వహిస్తూ ఎవరెవరైతే బెట్టింగ్ ఎంత కాస్తున్నారు ఏ టీం మీద కాస్తున్నారు అనే డీటెయిల్స్ ఇందులో రాసుకుంటాడు. ఈ సమాచారం మరియు అతని వద్ద ఉన్నటువంటి మొబైల్లో సమాచారం ఆధారంగా ఆయన వద్ద అసిస్టెంట్గా మా గరీబ్ బాషా అని ఇంకో బుక్కి ఉన్నాడని అలాగే మెయిన్ ఎవరైతే పెద్ద పెద్ద అమౌంట్ ఈయన దగ్గర బెట్టింగ్ కాస్తున్నారో వాళ్ళ ఐదుగురు కూడా సోను, మసూద్, మహబూబ్ బాషా, జావీద్, నాసిర్ బాషా అనే ఐదుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఐదుగురు వద్ద నుంచి మొత్తం ఇద్దరు బుక్కీల దగ్గర నుంచి కూడా మొత్తం 113,000 రూపాయలు నగదు మరియు 7 మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే ఇన్వెస్టిగేషన్ ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ మొబైల్ కాల్ డేటా అనాలిసిస్ ప్రకారం ఇంకా ఎవరైతే ఇంకా ఇతర ప్రాంతాలు ఉంటే వీరి వద్ద పెద్ద ఎత్తున బెట్టింగ్ కాస్తున్నారో వాళ్ళని కూడా మనం ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో భాగంగా ఇంకా చూస్తున్నాము. వాళ్ళని కూడా ఎవరైతే ఇతర ప్రాంతాల్లో ఉంటే కూడా కొంతమంది వీరి వద్ద బెట్టింగ్ నిర్వహించడానికి వీళ్ళతో పాటు సహకరిస్తూ అలాగే ఆడుతున్నారని కూడా మన సమాచారం ఉంది. వారిని కూడా దర్యాప్తు పూర్తయిన తర్వాత ఎవరెవరైతే ఇందులో భాగంగా ఉంటున్నారో బోత్ ఆర్గనైజింగ్లో ఆడేవాళ్ళు కూడా అందరినీ కూడా మనం ముందరగా చేర్చి ఫైనల్గా మనం ట్రాక్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కేసుతో మొత్తం ఇప్పటివరకు కూడా మనం 13 క్రికెట్ బెట్టింగ్ కేసులు మనం పెట్టడం జరిగింది. బోత్ ఆధునిక టౌన్ ఎన్నో అలాగే రూరల్ ఏరియాస్లో కూడా బస్కి పెత్తంలో కూడా మన కేసు క్రికెట్ బెట్టింగ్ కేసులు నమోదు చేసి 400,000 రూపాయలు ఇక్కడ కూడా సీజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇది ఇంకా పూర్తి కంట్రోల్ అవ్వటం లేదు. ఎందుకంటే ఎక్కువగా ఇదంతా మొబైల్ టెక్నాలజీ మీద ఆధారపడుతుంది, కంప్యూటర్స్, మొబైల్స్ వాడుతూ ఉన్నారు. అయినప్పుడు కూడా సీజన్ ముగిసేంత వరకు కూడా మనకి దాడులు కొనసాగిస్తున్నాం. అలాగే క్రికెట్ బెట్టింగ్ ఆడేవారు అందరినీ కూడా ఎవరైతే ఉన్నారో మెయిన్ ఆర్గనైజర్స్ అందరినీ కూడా మనం అరెస్ట్ చేస్తాం. శ్రీనివాస్ ఆధునిక అవ్వ ఆధ్యాత్మిక కేంద్రంలో విజయవంతంగా ముగిసిన వేసవి కాల అన్నమయ సంకీర్తన శిక్షణ శిబిరం ఆ దృశ్యాలు ఇప్పుడు మీకోసం. ఆదోని పట్టణంలో ఈ రోజు నమోదైన ఉష్ణోగ్రత వివరాలు. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్. ఈనాటి ఎస్వీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.